ఎంటర్. చాలా కూల్గా లేదు, మబ్బు మబ్బుగా ఉంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి. సో ఈరోజు నేను మార్నింగ్ ఏంటంటే కొన్ని సీడ్స్ అయితే వేసాను ముందు రోజు ఈవినింగ్, అది కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు. సో ఆ సీడ్స్ మొలకలు వచ్చాయా లేదా అని చెప్పేసి పైకి వచ్చాను అనమాట. 3 డేస్ పడుతుందిలేండి, కొన్ని కొన్ని అయితే ఒక 2 డేస్లోనే వచ్చేస్తాయి. సో మార్నింగే అయితే కూల్గా చాలా ఫ్రెష్గా ఉంది ఎర్లీ మార్నింగ్ అంతా కూడాని. సో నేను వాటర్ మోటార్ ఆన్ చేసినప్పుడు డైలీ మార్నింగ్ టైం మెడపైకి అయితే వస్తాను అనమాట. బేర్కే ముక్క కూడా కొంచెం కట్ చేసేసాను, ఎందుకంటే పురుగు అది పట్టేసాయనమాట, కొంచెం కేరింగ్ అయితే తగ్గింది. సో చూసేయండి మేమైతే ఎలా వేసాము ఏంటి అనేది. ఇంకొక లక్షణ ఉందా? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అయితే అయిందనమాట ఈరోజు, అండ్ కొబ్బరి చిక్కుళ్ళు కల్లి టమాటా వేసి చేశాను. ఇది కొంచెం అయిపోయింది ఆల్మోస్ట్, ఇది క్యారీస్కి ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ పిల్లల కోసం ఎగ్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే వీళ్ళకి స్నానానికి నీళ్ళు రెడీ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ సన్ నీళ్ళు వేసాడు కదా, సో ఫ్రైజీ లేపి బ్రష్ చేయమని చెప్పి అప్పుడు ఎగ్ పెట్టేసి ఆ తర్వాత స్నానం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. సో ఇలా ఉంటుంది డైలీ రొటీన్ అనేది పిల్లలకి. మమ్మీ చూడండి కంపోస్ట్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉండిపోయింది. ఈరోజు ఎలా అయినా సరే ఇది టబ్బులోకి అయితే సర్దేయాలన్నమాట. సో మేడపైన చూసారా, క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. చాలా కూల్గా లేదు, మబ్బు మబ్బుగా ఉంది, చలిగా అయితే లేదు. మార్నింగ్ అయితే చలి చాలా ఎక్కువ పెట్టేసింది అనమాట. అంటే కొన్ని సీడ్స్ ఉండిపోయినాయి, నేను టబ్బులు కూడా తీసుకున్నాను కదా, సో అవన్నీ మళ్ళీ వేద్దామని చెప్పేసి బుజ్జి, నేను పాపం బుజ్జి ఇప్పుడే స్టేషన్ నుంచి వచ్చారనమాట. భోజనం చేసిన తర్వాత మళ్ళీ కొంచెం హెల్ప్ చేయమని అడిగాను. సో వస్తున్నారు పైకి. ఇప్పుడు బుజ్జి వచ్చిన తర్వాత ఇవన్నీ చక్కబెట్టాలన్నమాట. పాపం మేడం గారు ఎంత కష్టపడుతున్నారో. ఇదంతా గడ్డి పీకేసాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ టబ్లో చూడండి, ఇది గోంగూర చెట్టు, ఇంక ఇది కూడా తీసేద్దామని ఫ్రెష్గా. ఏమైంది? బేర్కాయ పాదు కూడా ఇంకొకటి పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చూడండి ఎలా అయిపోయిందో. ఎంత కేర్ తీసుకున్నా పాడైపోయింది, బట్ కిందని బాగానే ఉంది. మళ్ళీ చూడండి ఇదిగోండి, బీరకాయలు వస్తున్నాయి కానీ వచ్చినట్టే పోతున్నాయి, ఎదగట్లేదు, చిన్న చిన్నగానే వస్తున్నాయి. ఇదంతా కూడా ఉంచుతాను, వీలైనంత వరకు కట్ చేసేస్తాను. తర్వాత బెండకాయలు కూడా. నేను ఈ మధ్యన బయటికి వెళ్ళిపోతున్నాను కదా ఎక్కువ, అవుటింగ్కి వెళ్ళడం వలన ఇవి కేర్ తీసుకోవడం కూడా తగ్గిపోయిందిలేండి. సో ఇవన్నీ మళ్ళీ ఏమంటారు దాన్ని, రీమోడలింగ్ కింద మళ్ళీ అంతా ఫ్రెష్గా ఆకులు అవి తెంపేసి మట్టి అంతా మంచిగా చేసి అప్పుడు ఇదిగోండి. నేను నిన్న వాటర్ వేయలేదు, ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బాగుంటుంది. ఇదొక్కటే వాటర్ వేయకపోయినా, ఎన్ని సంవత్సరాలు వాటర్ వేయకపోయినా ఇది మంచిగానే ఉంటుంది, వాడిపోదు. ఎదిగిందా? ఎదిగింది. చిన్న మొక్క, నేను క్లోజ్ చేస్తాను కదా, ఇది చిన్న మొక్క వేసాను ఫ్రెండ్స్. ఇంత మొక్క వేసాను, చిన్ని మొక్క ఇది ఎంత బాగా ఎదిగిందో చూడండి. ఇది ఏదన్నా ఇంకొక దాంట్లో వేద్దాంలే, వదిలే ఇక్కడ మట్టి చూడుతాను వేరే చోట. ఇదేమో కంపోస్ట్, అదేమో మట్టి. ఇప్పుడు అది ఇది మిక్స్ చేసి ఈ టబ్స్లో వేయాలన్నమాట. ఈ టబ్స్ ఏమో హోల్స్ పెట్టలేదు, హోల్ పెట్టి వేస్తాను.
అండ్ బుజ్జి వచ్చేసిన తర్వాత మట్టి కూడా కొనడంలో ఏంటంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఏదో అంటారు కదా, నీళ్లు కొనుక్కోవడమే కొంచెం ఇదంటే ఇప్పుడు మట్టి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది మనకి మొక్కలకి. నిజం చెప్పిన అంటే కంపోస్ట్ అని కాదు కానీ ఏదైనా మొక్క వేద్దాము అంటే మట్టి దొరకట్లేదు బయట అవుట్ సైడ్, మామూలుగా దొరకట్లేదు కొనుక్కుంటేనే కానీ. సో ఆ మట్టి ఏమో మళ్ళీ నేను ఒక నర్సరీ దగ్గర తీసుకున్నాను, అది ఏమవుతుందంటే ఆరిపోయే కొద్ది రాడ్లా అయిపోతుంది అనమాట, ఒక స్టోన్ లాగా అయిపోతుంది. నేను మట్టి తెప్పించి ఆ కంపోస్ట్ అయితే బాగానే ఉంది, ఆ మట్టి ఏమో మూటలో పెట్టి ఉంచేసాను అనమాట, కొన్ని రోజులు ఉంచాను మామూలుగా మూటలోనే ఉంది, రాడ్లా అయిపోయింది అనమాట. దానివల్ల మాకు కొంచెం పని ఎక్కువైంది. సో కంపోస్ట్ మట్టి కలిపి వేయడం వలన మొక్కలు అయితే హెల్దీగా ఉంటాయి కదా. యాక్చువల్లీ హెల్దీగానే ఉన్నాయి, బెండకాయలు కాసాయి, బీరకాయలు కూడా వచ్చినాయి కానీ. సో దానికి ఏంటంటే నేను చిన్న కుండీలో వేయడం వలన దానికి బలం సరిపోలేదన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే తోటకూర కూడా మంచిగా వచ్చింది, ఒక రెండు ట్రిప్పులు యూజ్ చేశాను. అండ్ గోంగూర ఒకటి అయితే చెట్టు బాగా ఒక రెండు సార్లు అది కూడా యూజ్ చేశాను. బట్ ఏంటంటే నేను మళ్ళీ అవుటింగ్కి వెళ్ళిపోవడం వలన అది వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం వలన అండ్ కొంచెం చీడ కూడా పట్టేసాయి అనమాట. సో దానికి వేప నూనె అని ఉంటుందట, సీడ్స్ అమ్మేవాడి దగ్గరే అది ఉంటుంది. సో నేను అది తీసుకోలేదు, మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో స్పందన అనేసి ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఆ గేట్ దగ్గరే అంటే ఎస్ఆర్ఎంటీ మాల్ ఆపోజిట్ గేట్ దగ్గరే అన్ని రకాల సీడ్స్ అమ్ముతాడు, మొక్కలు కూడా అమ్ముతాడు అనమాట. సో అతని దగ్గర నేను తీసుకున్నాను, మంచివే ఇచ్చాడులేండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ మొత్తం మట్టి అంతా బుజ్జి మేమందరం కలిపి బాగా మెత్తగా చేసేసి అప్పుడు సీడ్స్ అయితే వేయడం జరిగిందనమాట. నేనేం చేశానంటే సీడ్స్ ఎలా వేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది ఎర్ర తోటకూర, బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే గ్రీన్ తోటకూర కన్నా దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయంటారనమాట. సో ఇలా నేను ఒక హోల్ లాగా పెట్టి, అంటే చూడండి మనం పొలాల్లో అది దున్నినప్పుడు ఎలా ఉంటుంది మట్టి అలా అనమాట, ఆ లోతులో వేసాను అనమాట, లైన్స్ కింద లోతు చేసి ఆ లోతులో సీడ్స్ అయితే వేసాను. సో ఇలా వేయడం వలన మొక్కలు గజిబిజిగా కాకుండా మంచిగా లైన్గా వస్తాయన్నమాట, వాటికి ఫ్రీగా గ్రో అవడానికి కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ సీడ్స్ వేసేసినా కూడా అన్ని సీడ్స్ రావు. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడే అవి ఇరికైపోయి వాటికి గాలి అది ఫ్రీగా అందక అండ్ అదంతా కూడా గ్రోయింగ్ బాగోదన్నమాట. నేను ఫస్ట్ వేసినప్పుడు నార్మల్గా వేసేసాను, మీరు చూసి ఉండొచ్చు నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసేవాళ్ళు. సో అది అందుకని ఇలా వేసాను. అండ్ ఈ టబ్లో వచ్చేసి ఎందుకంటే కొంచెం వేర్లు తోటకూరకి గోంగూరకి వేర్లు పెద్దగా వస్తాయి, సో చుక్కకూరకి అంత రావు, కాబట్టి లోతు ఎక్కువగా ఉండే వాటిలో తోటకూర అండ్ గోంగూర వేసాను పెద్ద టబ్స్లో. చిన్ని టబ్స్లో ఏంటంటే చుక్కకూర వేసాను అనమాట. పాలకూర అయితే తీసుకోలేదు, చుక్కకూర సీడ్స్ మాత్రమే తీసుకున్నాను. బెండకాయ సీడ్స్ ఉన్నాయి కానీ వేయలేదు, దానికి కూడా కొంచెం చెట్లు అవుతాయి కదా అవి, అందుకని పెద్ద ఉండాలి, కంటైనర్స్ అనేవి పెద్ద ఉండాలన్నమాట. సో ఈ విధంగా సీడ్స్ వేసి పైన కొంచెం మట్టి వేసేసి వాటరింగ్ అంటే వాటర్ ఈ విధంగా కొంచెం టబ్ అడుగు లోతుకి వెళ్ళేంత వరకు మనం వేసేస్తే సరిపోతుంది అనమాట. 3 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 4th డే నుంచి మనకి ఇవి మొలకలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనం ఎవ్రీడే ఈవినింగ్ టైం, మార్నింగ్ వేయాల్సిన పని లేకపోయినా ఈవినింగ్ మర్చిపోకుండా మాత్రం మనం వాటరింగ్ అయితే చేయాలన్నమాట. లేదంటే సీడ్స్ మొలకలు రావు, మట్టి డ్రై అయిపోతే సీడ్ కూడా డ్రై అయిపోతుంది కదా, చీమలు కూడా తినేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మొత్తానికి నా అవతారాన్ని చూసి అయితే మీరేమనుకోవద్దు. సో మొక్కలు మట్టి కదా, సో కొంచెం కంఫర్ట్గా అలా కూర్చుని ఉండిపోయాను. మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారని అయితే చెప్తున్నా. దెన్ నెక్స్ట్ ఏంటంటే గోంగూర విత్తనాలు వేస్తున్నాను అనమాట. ఇందులో గోంగూర సీడ్స్ చాలా పెద్దగా ఉంటాయి, బెండకాయ సీడ్స్ గోంగూర సీడ్స్ ఇదిగో చూడండి పెద్దగా ఉంటాయి అన్నమాట, గింజల్లా ఉంటాయి. సో తోటకూర చుక్కకూర అయితే నేను బుజ్జి షూట్ చేయడం అంటే నేను కూడా వేసేసాను, షూట్ చేయలేదన్నమాట. చుక్కకూర ఏంటంటే అది డిఫరెంట్గా ఉంటుంది, సీడ్ ఒక ఫ్లవర్లో ఉంటుంది, ఆ ఫ్లవర్స్ లాగే ఇస్తారు మనకి. సీడ్స్ అయితే ఆ ఫ్లవర్తో పాటే మనం మట్టిలో వేసేయాలన్నమాట. నేను అసలు అవి సీడ్సేనా అన్న డౌట్ అయితే వచ్చింది ఫస్ట్, చాలా వీడియోస్ చూసిన తర్వాత ఓహో అలానే ఉంటాయని అనిపించింది. ఇంకో కొన్ని కుండీలు అయితే ఉన్నాయి,
ఏం చేస్తుందో తెలుసా ప్రైజీ? ఆ ఎర్రలు ఉంటాయి కదా మట్టిలో, మనకి ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసేసి పాడేస్తుంది అనమాట. అవి ఉంటేనే మట్టి మంచిగా ఉంటుందని చెప్పిన వినట్లేదు. గ్లౌజ్ వేసుకుని ఆ ఎర్త్వామ్స్ని కలెక్ట్ చేసేసి కవర్లో వేసేసింది పడేద్దాం అని చెప్పి. అండ్ ఇది ఈవినింగ్ టైం అనమాట. మార్నింగ్ మామూలుగా ఈవినింగ్ టైం ఎక్కువ మేము ఇలాంటివి చేస్తూ ఉంటాము. డే టైం అంటే ఇంకా అసలు కుదరదు మార్నింగ్ టైం కానీ. సో వర్కింగ్ డేస్లో అయితే ఇంకా అస్సలు కుదరదు. సో అదనమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఆర్గానిక్గా ఒక 1 వీక్లో ఒక మనం ఆకుకూరలు అవి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే బీరకాయ పాదు వేసాను కదా, అది మంచిగా లేదు, రాలేదు. సో కాబట్టి నేను ఇవి ఎలా వేయాలంటే నేను డైరెక్ట్గా కుండీలోనే సీడ్స్ కూడా వేసేసాను. అలా కాకుండా మనం ఫస్ట్ ఒక దాంట్లో సెపరేట్గా సీడ్స్ వేసి అది ఒక 5 ఇంచెస్ వరకు గ్రో అయిన తర్వాత ఆ ప్లాంట్ తీసి మళ్ళీ అసలైన కుండీలో వేయాలన్నమాట. అలా వేయాలట, నాకు కూడా తెలియదు. ఫస్ట్ అయితే అలా వేసాను కదా, పాదు ఎలా ఉందో మీరు చూసారు కూడాని. అండ్ మొక్కలు పెంచడం అంటే అంత ఈజీ కాదని నాకు అనిపించింది. వాటితో కూడా మనం మామూలుగా ఇంట్లో వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తామో వాటితో కూడా అలానే స్పెండ్ చేయాలి, అవునా కదా? సో అదనమాట. వాటిని పలకరిస్తా, వాటిని అంటే పలకరించడం అంటే రోజులో ఒకసారైనా వాటిని చూస్తూ వాటికి వాటరింగ్ వాటికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉండాలి. సో అది అలా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఏదో పని చేయొద్దని చెప్పి కోపించాడు అనమాట వాళ్ళ డాడీ షూట్ చేస్తున్నారు. సో ఎక్స్ప్రెషన్ బాగా పెడతాడు, కోపం వచ్చినప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట సన్నీ ఎప్పుడు కూడాని. సో ఇదిగో చూడండి, బీరకాయ పాదు అంతా కూడా ఇంకా కట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను సగం వరకు. బెండకాయలు కూడా ఏంటంటే 2 ఉన్నాయని చెప్పి అలా వదిలేశాను, అవి ఎండిపోయి అందులో నుంచి కూడా చాలా సీడ్స్ వచ్చినాయి. ఒక 30-50 వరకు సీడ్స్ ఉన్నాయన్నమాట అందులో, ఒక 2 బెండకాయల్లో. సో అవి కూడా ఎండిపోయినవన్నీ కట్ చేసేసాము. కట్ చేసి మొత్తం ఇవన్నీ టబ్స్లో వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా కొన్ని ఏంటంటే స్ట్రాబెర్రీ ఒకటి తీసుకుందాము, క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ, టొమాటో అండ్ ఇంకా కొన్ని ఉంటాయి కదా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఒకటి. వంకాయ ముక్కలు తీసుకున్నాను కానీ అవి కూడా గ్రో అవ్వలేదు. నేను ఏంటంటే చీడ పట్టేసింది అనమాట, దాన్ని అలానే వదిలేసాను, పట్టించుకోలేదు. సో దానివలన అండ్ ఈ బీరకాయ విత్తనాలు కూడా ఇలా సెపరేట్గా, ఇది కూడా నేను వేరే తోటకూర వేసేసాను, చిన్న టబ్ అయినా ఎలా ఉంటుందో అని చెప్పి. సీడ్స్ ఉన్నాయి కదా అని వేసాను అనమాట, వాటి మధ్యలోనే బీరకాయ సీడ్స్ కూడా పెట్టాను. చూడాలి మరి అవి ఎలా వస్తాయి ఏంటో అని. దెన్ ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను. ఏంటంటే ఎగ్స్ ట్రే బాక్స్ అంటే గ్రిడ్స్ ఉంటాయి కదా, అవి మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకునేలాగా, అవుట్ సైడ్ నుంచి కూడా తెచ్చుకునేలాగా. మామూలు షాప్స్లో ఇస్తారు కదా ట్రేస్, దాంతో తెస్తున్నారు బుజ్జి. నాకు ఫ్రిడ్జ్లో కూడా గ్రిడ్స్ ఇచ్చారు కానీ అవి ఏంటంటే డోర్ వేసినప్పుడు తీసినప్పుడు బ్రేక్ అవుతున్నాయి అన్నమాట మూవింగ్కి. సో నాకు కంఫర్ట్ లేదు, అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇలా అయితే బెస్ట్, బయట వదిలేసిన ప్రైజీ అస్తమాట ఎక్స్తో ఆడుతూ ఉంటుంది, సో పగిలిపోతాయి కదా, అందుకని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 258 రూపీస్ ఎంతో అనుకుంటా, ఎస్టీ డౌటే కొంచెం. 258 ఎంతో అంటే 250 కన్ఫామ్గా, 258 7 అనేది చిల్లర అంత ఐడియా లేదనమాట. సో అది అండ్ నాకైతే బాగానే నచ్చింది, కానీ యాక్చువల్లీ ఇంత బాక్స్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇచ్చాడు అనమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం చిన్నగా ఇచ్చి ఉంటే బాగుండేది. బాక్స్ అనేది ఫ్రీగా ఇచ్చేసాడు, అంటే చాలా పెద్దగా ఇచ్చేసాడు అనమాట. ఇవి వచ్చేసి మనకి 32 గుడ్లు పడతాయి, 32 ఎగ్స్ అనేవి పడతాయి అనమాట. కిందన 16 అలాగా, పైన ఒక 16 అలాగా పట్టేలాగా సరిపోతాయి మనకి. ఒక అంటే ఒకేసారి ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇది బాక్స్ అనేది సరిపోతుంది. చూసారా ఎంత పెద్దది ఉందో. ఇది పెట్టేసరికి ఫ్రిడ్జ్ అంతా మూసేస్తుందా అని అనిపించింది. చిన్నవి ఆర్డర్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది, బట్ చిన్నవి కూడా ఉన్నాయి కానీ ఇదే ప్రైస్ వాటికి ఉన్నది, కానీ 16x పట్టే అంత ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 16x పట్టే ట్రేక్ ఉంది, అందుకని చెప్పి ఇదే బెస్ట్ అని అనిపించి ఆర్డర్ చేశాను. సో పెద్దది కాదు అని మీకు అనిపిస్తే, పర్వాలేదు అనిపిస్తే పర్చేజ్ చేయండి, మీషోలో తీసుకున్నా నేను. నాకైతే కొంచెం పెద్దగా అనిపించింది కానీ పర్లేదు, బాగుంది తెచ్చుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.